హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే అరటికాయ తొక్కతో పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ అరటికాయ తొక్కతో చేసుకునే పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రోటీతో కానీ, దోశ అట్లుతో కూడా ఈ పచ్చడిని వేసుకొని తినొచ్చు. అంత రుచిగా అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ అరటికాయ తొక్కతో పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా అయితే వీటి కోసం అరటికాయని తీసుకోవాలి. అరటికాయ లోపలి గుజ్జు అయితే మనం ఫ్రై చేసుకుంటాం కదా, కర్రీస్ని ప్రిపేర్ చేసుకుంటాం. పైన తొక్కని అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ తొక్క ముక్కలను కడాయిలో వేసేసుకొని అందులో కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం ఉడికించేసుకోవాలి. ఎక్కువ ఉడకవలసిన అవసరం అయితే లేదండి, కొంచెం ఉడికిపోతే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత అందు నుంచి వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోండి. ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేసేసుకుంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది, ముక్కలైతే డ్రైగా ఉంటుంది. తర్వాత వచ్చేసి స్టవ్ని వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ చిన్నపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 5-6 ఎండుమిరపకాయలు ముక్కలు, తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని దోరగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రాళ్ల ఉప్పు కూడా టేస్ట్కి తగ్గ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ తొక్క ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని కొంచెం వేసుకోవాలి. మీరు చింతపండు వేసుకుంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే వేసేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చింతపండు రసం అంతా దగ్గరికి పడే అంతవరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసేసుకొని చక్కగా కుక్ చేసేసుకోవాలి. చింతపండు రసం అయితే దగ్గర పడే అంతవరకు అయితే కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసేసుకొని చక్కగా మనం పచ్చడిగా చేసేసుకోవాలండి. ఎక్కువ పేస్ట్గా చేయకండి, అలాగనే బరకగా చేయకండి. నార్మల్గా అయితే చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత వచ్చేసి ఇందులో వాటర్ అనేది అస్సలు మిక్స్ చేయొద్దు. మనం చింతపండు రసాన్ని వేసుకున్నాం కదా, ఆ వాటరే సరిపోతుందన్నమాట. మరి ఇందులో ఎటువంటి నీళ్ళు అనేది పోసుకోవద్దండి. చూస్తున్నారు కదా, చక్కగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడిని వేరే బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదండి, ఎంతో రుచిగా ఉండే అరటికాయ తొక్కతో అయితే పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మరి మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తొక్కని అయితే పారేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా పారేయకుండా ఈ విధంగా ఒక్కసారి పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.